నుంచి జీవిత రాస్తున్నారు. బాలాద్రి ప్రసందరి దేవికి అర్పించాల్సిన నైవేద్యాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మన సంప్రదాయంలో పాయసం ఒకటి ఉంది. ఇది చిన్నపిల్లలు బాగా ఇష్టపడేటువంటి పదార్థం. అంతేకాదు అన్నప్రాసన కూడా దాంతో ప్రారంభం చేస్తాం. అవును, అంటే పిల్లల్ని ఆకర్షించడానికి ఆకట్టుకోవడానికి అంత క్రితం అలవాటులో ఉన్నటువంటి రుచికి దగ్గరగా ఉన్న రుచి మనం అందించాలి. ఉదాహరణకి పుట్టిన వెంటనే పిల్లవాడికి పాలు పడుతున్నాం కదా, పాలకి అలవాటు పడ్డాడు. ఆ పాలకు అలవాటు పడినప్పుడు దాంట్లో కొంచెం అన్నం కలిపితే అది పాయసమైంది. దాంట్లో అతడు చాలా ఆనందాన్ని పొందుతాడు. ఎందుకంటే అలవాటు పడిన రుచి, కావాలనుకుంటున్న రుచి, ఆకలి వేసినప్పుడల్లా దాన్ని స్వీకరించిన రుచి. కాబట్టి అందువల్ల పిల్లలకి పాయసాన్ని నివేదన చేయడం, బాలభోగంలో కూడా మనం పాయసాన్ని నివేదన చేసి వాళ్ళందరికీ పంచడం జరుగుతుంటుంది. మరి కొంచెం గట్టిగా కూడా చేసి చక్ర పొంగలి అనే పేరుతో మనం కూడా అందిస్తూ ఉంటాం. ఈ చక్ర పొంగలిలో పెసరపప్పు వేస్తాం. ఈ పెసరపప్పు పిల్లలకి చాలా మంచిది, పిల్లలే కాదు పెద్దలకు కూడా చాలా మంచిది. ఎందుకోసం అంటే ఆ పెసరపప్పుకు ఉన్న పేరు ముద్గదాళి గదవ్యాళి. గదవ్యాళి అంటే అనారోగ్యములకు పాము వంటిది అని. పామును చూస్తే ఎలా అయితే మనం పారిపోతామో అలా పెసరపప్పు తినే వాళ్ళని చూసి అనారోగ్యాలు పారిపోతాయన్నమాట. అందుకని రోజు పెసరపప్పు ఆహారంలో తీసుకోగలిగితే చాలా మంచిది. అందువల్ల చక్ర పొంగల్లో చేసేటువంటి పని ఏమిటి అంటే మనం పాయసంలోనే కాస్త చక్ర పొంగలి చేసి ఆ పెసరపప్పు కాస్త వేసి కొద్దిగా గట్టిగా చేస్తాం. కాబట్టి చక్ర పొంగలి కూడా దీనికి అనుబద్ధమైనదిగానే మనం భావన చేయవచ్చు. బాలభోగంలో వీటినన్నింటినీ వాడవచ్చు, పిల్లలకి నివేదన చేయవచ్చు, వాళ్ళకి ప్రసాదం పెట్టవచ్చు, అమ్మవారికి నివేదన చేయవచ్చు, దాన్ని ప్రసాదంగా తినవచ్చు. అయితే ఈ పాయసం చక్కెరతో చేస్తే శ్రేష్టమా, బెల్లంతో చేస్తే శ్రేష్టమా? నిజానికి బెల్లం వాడటమే మంచిది. ఎందుకోసము అంటే ఈ బెల్లంలో మనకు కావలసినటువంటి పదార్థాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఐరన్ కంటెంట్ ఉంటుంది, తద్వారా మనకు శరీరంలో రక్త వృద్ధికి చాలా బాగా ఉపకరిస్తుంది. ఈ బెల్లం కుజునికి సంబంధించిన పదార్థం. కుజుడు మళ్ళీ రక్తానికి సంబంధించినటువంటి గ్రహం. అందువలన ఆ దోషాలు తొలగాలి అంటే ఆ బెల్లం వాడటమే మంచిది. రెండవది, ఈ బెల్లం వాడినప్పుడు వ్యక్తులకు చాలా ఆరోగ్యవంతమైనటువంటి సౌకర్యం ఏర్పడుతుంది. పంచదారలో అంతటి ఆరోగ్యం లేదు, ఆ కారణంగా బెల్లంతో చేయడమే